హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు నేను మీ ఇంట్లో ఉండే చిన్న పిల్లల కోసం ఒడియాల్లోని ఒక రెసిపీ చూపించబోతున్నాను. అది చాలా ఈజీ అండి. ఉడకబెట్టడం 5 నిమిషాలు, అట్లానే పెట్టడం కూడా ఒక 5 నిమిషాలు, మొత్తం 10 నిమిషాల్లో అయిపోతుంది. చాలా ఈజీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. మీ ఇంట్లో పిల్లలు ఉంటే మాత్రం బాగా నచ్చుతాయి. దానికోసం నేను కార్న్ ఫ్లోర్ తీసుకున్నానండి. కార్న్ ఫ్లోర్తో పెడితే చాలా బాగా వస్తాయి. దానికోసం 1 గ్లాస్ కార్న్ ఫ్లోర్ తీసుకుని 1 కప్లో గిన్నెలో పోసుకున్నాను. కానీ డైరెక్ట్గా మీరు మోకుట్లో అయినా దేంట్లో అయినా మందపాటు గిన్నెలో అయినా పోసేసుకోవచ్చు. డైరెక్ట్గా ఉడకబెట్టుకోవాలి. దీంట్లో ఇప్పుడు 1 గ్లాస్ నీళ్లు పోసుకుని ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉన్నాను. పోస్తూ కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లోనే ఇంకో 1 గ్లాస్ కూడా వాటర్ పోసేసుకోవాలి. మొత్తం ఉండలు లేకుండా కలిపేసేసుకోవాలన్నమాట కార్న్ ఫ్లోర్ని. ఇలా కలిపేసుకున్న దాంట్లోనే ఇంకో 1 గ్లాస్ వాటర్ కూడా పోసుకోవాలి. చూస్తున్నారుగా, 2 గ్లాసులు పోసాను. ఇప్పుడు దీన్ని మనం డైరెక్ట్గా నేనైతే మూకుట్లో వేసుకున్నాను. లేదంటే మందంగా ఉండే గిన్నె ఏదైనా సరే వేసుకుంటే అడుగు మాడకుండా ఉంటుంది తొందరగా. అలాంటి దానిలో వేసేసుకోవాలి. వేసేసుకుని స్టవ్ వెలిగించుకోవాలి. చూస్తున్నారుగా, ఇలా వేసుకుని నేను ఇలా కలుపుతూనే ఉండాలండి. ఆపితే కనుక మీరు కలపడం కింద గడ్డలు కట్టేస్తుంది. అలాగే ఇంకో 1 గ్లాస్ కూడా నీళ్లు పోసేసుకుంటున్నాను. మొత్తం 3 గ్లాసులు నీళ్లు పడతాయి. 1 గ్లాస్ పిండికి 3 గ్లాసులు వాటర్ తీసుకోవాలన్నమాట. 3 గ్లాసులు నీళ్లు పోసుకుని ఇంకా మనం కొద్దిగా దీంట్లోనే ఇంక కారం అది ఏం వేయం కాబట్టి పిల్లలకి కొద్దిగానే సాల్ట్ వేసుకోవాలండి. లైట్గా 1 స్పూన్ సాల్ట్ అట్లానే వేసుకుని కదుపుతూ ఉండాలి. దాంతోపాటుగా కొద్దిగా 1 చిటికెడు సోడా ఉప్పు, వంట సోడా అంటాం కదా, అది కూడా వేసుకుని కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటూ దీన్ని ఉడికించుకోవాలి. చాలా తొందరగా ఉడికిపోతుందండి, 5 నిమిషాలు కూడా పట్టదు. మరి ఇట్లా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి స్టవ్. చూసారు, అప్పుడే దగ్గరకు వచ్చేసింది. అట్లాగా 2-3 మినిట్స్లోనే ఉడికిపోయి ఇట్లా వస్తుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇట్లా దగ్గరకు వచ్చినప్పుడు. ఇలా మెత్తగా ఇలా దగ్గరగా వచ్చేసినప్పుడు ఆఫ్ చేసేసుకుని మనం, నేను కొద్దిగా ఫుడ్ కలర్స్ వేసుకోవడం కోసం కొంచెం వేరే 2 భాగాలుగా తీసుకుంటున్నాను. కొంచెం వైట్ది కూడా అట్టే పెట్టేసుకుంటున్నాను. అలాగే 2 గిన్నెలు కొద్ది కొద్దిగా తీసుకుని కొంచెం ఉంచుకుంటే 3 రంగులు అవుతాయన్నమాట. ఒకటి వైట్, వైట్గా కొన్ని ఉంచేసేసుకుంటున్నాను పెట్టడానికి. ఒక దాంట్లో ఇప్పుడు రెడ్ కలర్ వేసుకుంటున్నానండి, ఫుడ్ కలర్ ఆరెంజ్ కలర్ లాంటిది వేసుకుంటున్నాను. ఇది చాలా చిటికెడు వేస్తే చాలండి, ఎక్కువ వేసుకోకూడదు. కొద్దిగా వేసేసుకుని దానిలో కలిపేసేసుకోవాలి. 1 చిటికెడు వేసుకుని కలిపేసేసుకుంటే మనకు ఆరెంజ్ కలర్ వచ్చేసేస్తుంది ఫుడ్ కలరు. మీకు ఇష్టమైతే ఫుడ్ కలర్ వేసుకోండి, వేసుకోకపోయినా పర్వాలేదు. పిల్లలకు కొద్దిగా కలర్ఫుల్గా ఉంటే నచ్చుతుంది కదా అని చెప్పి కలర్స్ వేశాను నేను. అలాగే గ్రీన్ కలర్ కూడా కొద్దిగా 1 చిటికెడు తీసుకుని ఇంకో బౌల్లో వేసుకున్నాను. అది కూడా కలిపేసుకుంటే మనకు గ్రీన్ కలర్ వస్తుంది. ఆరెంజ్, గ్రీన్, వైట్ 3 కలర్స్ వచ్చేలాగా పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని మనం కవర్ ఏదన్నా తీసుకుని పాలిథిన్ కవర్లో దేంట్లో అయినా సరే ఒక్కొక్క కలరు విడివిడిగా దాంట్లో పెట్టేసుకుని మనం బాగా టైట్గా దగ్గరికి పెట్టుకోవాలి. మొత్తం అందులో వేసేసుకుని చూడండి, ఇట్లా కవర్లోకి వేసేసుకుని మొత్తం దగ్గరికి తీసుకుని దానికి 1 రబ్బర్ బ్యాండ్ వేసేసుకోవాలి. రెడ్ కలర్ 1 దాంట్లో, గ్రీన్ కలర్ 1 దాంట్లో, 2 రెండిట్లో వేసేసుకుంటున్నాను. అట్లానే వైట్ది కూడా 3 దాంట్లో, 3 దాంట్లో వేసుకుని మనం దగ్గరికి తీసుకుని రబ్బర్ బ్యాండ్ గట్టిగా పెట్టేసేసుకోవాలన్నమాట బయటికి రాకుండా. తెలుసు కదా, మీకు కోన్ లాగా చేసుకోవాలన్నమాట. కోన్ పెట్టడానికి వీలుగా ఉంటుంది కదా, అలా రెడీ చేసి పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా రెడీ చేసేసుకుని పెట్టుకున్నాను ముందరే. ఇప్పుడు 1 షీట్ మనం తీసుకుని దాని మీద నీళ్ళు చల్లుంచుకుని దీన్ని చిన్నగా కట్ చేసేసి మనం ఇట్లాగా మన ఇష్టం అండి, ఏ షేప్లో అయినా పెట్టుకోవచ్చు. నేను చిన్నపిల్లల కోసం అని చెప్పాను కదా, అందుకని చెప్పి ఆల్ఫాబెట్స్ అట్లా ABCDలు 1, 2, 3లు షేప్స్ అలాంటివన్నీ పెట్టాను అన్నమాట. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుంది సన్నగా మనకి పెట్టడానికి. గబగబా కూడా అయిపోతుందండి పెట్టడానికి. ఇందులో ఇలా పిండి పెడితే కనుక ఏమైనా అంగారెడ్డలతో పోయటం అది చేయకుండా ఇట్లా దీంట్లో కట్టేసుకున్నాం అనుకోండి,
మనకు గబగబా షేప్ ఏదో ఒకటి షేప్ పెట్టుకుంటే అయిపోతుంది. అలాగే ఇంకో కలర్ కూడా అట్లా ముందు పక్క చిన్నదిగా కట్ చేసుకోవాలండి, పెద్దగా కాకుండా కట్ చేసి గ్రీన్ కలర్తో కూడా పెట్టేసుకుంటున్నాను. చూడండి ఎలా వస్తున్నాయో, చాలా సన్నగా వస్తుంది, స్పీడ్గా వస్తుంది, చూసారా? అలా పెట్టేసుకుంటా ఈజీ అండి ఇలా పెట్టేసుకోవడం. ఇంకా కొన్ని షేప్స్ కూడా పెట్టుకున్నా, పిల్లలకి నచ్చుతాయి కదా అని చెప్పి ఇలాంటి షేప్స్ కూడా మన ఇష్టం, ఎలా కావాలంటే అలా పెట్టేసుకోవచ్చు. మొత్తం పాలిథిన్ పేపర్ మీద ఇలా పెట్టేసేసుకుంటే మనం ఇలా పెట్టేసేసుకుని వీటిని ఎండలో పెట్టుకుని ఎండబెట్టుకోవడమేనండి, చాలా తొందరగానే అయిపోతుంది. ఒక్కరోజులోనే ఎండిపోయినాయండి నాకు, చూసారా మొత్తం పెట్టుకుంటే ఎలా ఉందో, చాలా సన్నగా చిన్నగా వచ్చినాయి కదా. బయట అమ్మే అట్లానే ఉంటాయండి మనకి ఈజీగా. ఈ తెల్లదంతా కూడా ఇంకా పెట్టేస్తున్నాను కొన్ని, చూడండి గ్రీన్ ఆరెంజ్ వైట్ మూడిటితోటి కూడా ఇలా అన్నీ పెట్టేసేసుకుని మన ఇష్టమైన షేప్స్. పోలో లాగా కూడా చూడండి కొన్ని రౌండ్స్ రౌండ్స్ పెట్టాను పిల్లలకి, జీరోస్ లాగా షేప్స్ కొన్ని పెట్టాను. వైట్ వేమో కొంచెం చూడండి, ఇలా గట్టిగా అయిపోయినప్పుడు మీకు రాదండి, అట్లా విరిగిపోయినట్టు వస్తుంది. మనం కొంచెం కొంచెంగా ఉడకబెట్టుకుని తొందర తొందరగా పెట్టుకోవాలండి. ఎక్కువ ఒకేసారి ఉడకబెట్టుకున్నాం అనుకో, ఇలా ఎండి ఆరిపోతే కనుక మీకు ఇప్పుడు నా ఎస్ చూసారి విరిగిపోయినట్టు వచ్చింది, అలా వస్తుంది. అందుకని కొంచెం కొంచెం నేను గ్లేప్ పెట్టుకుని పెట్టేసుకోవాలి. ఇక చూడండి సాయంత్రానికల్లా ఆరిపోయినాయి, ఎండిపోయినాయి, చూడండి ఎట్లా ఉన్నాయో. అన్ని షేప్స్ మనకి బాగా కనిపిస్తున్నాయి చూడండి, అలాగే వేయిస్తే కూడా మనకి షేప్స్ బాగా కనిపిస్తాయండి, ఏ షేప్లో ఉన్నాం ఆ షేప్లో. ట్రయాంగిల్ రెక్టాంగిల్ పిల్లలకి అన్నీ కూడా చూడండి, ఏబిసిడీలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి కదా లెటర్స్. అలాగే వీటన్నిటిని ఇప్పుడు మనం వేయించుకొని చూద్దాం చూడండి. దీనికోసం మనం ముందుగా కొంచెం ఆయిల్ ప్యాన్లో పెట్టుకుని వేడి చేసుకోవాలి. దీంట్లో మనం కొంచెం వేడెక్కిన తర్వాత ఆఫ్ అన్నా చేసేసుకోవాలి, లేకపోతే సిమ్లో పెట్టుకోవాలండి. బాగా మరిగిన దాంట్లో వేసుకోకూడదు, సరిగ్గా రావు. కొద్దిగా కాగిన దాంట్లో మనం ఇలా వేసుకుంటే చూడండి, ఇంత చిన్నది వేస్తే ఎంత పెద్దదిగా అయిందో, ఇట్లా వేగిపోతాయి అన్నమాట. ఇలా వేగిన పిల్లలకి నచ్చుతాయి కదండి, వాళ్ళకి అన్నం సరిగ్గా తినకపోయినా పప్పులోను చారులో సాంబార్లు అలాంటి వాటిలో నంచి పెట్టామనుకోండి, ఇలా లెటర్స్ని గుర్తు చేస్తున్నట్టు ఉంటుంది చదువుకుంటున్నట్టు వాళ్ళకి. మళ్ళీనేమో తినడానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కలర్ఫుల్గా ఉన్నాయి కదా వాళ్ళకి నచ్చుతాయి. అందుకని చెప్పి ఇలా ట్రై చేశాను నేను, మీరు కూడా ట్రై చేసి చూడండి. పిల్లల కోసం నేను పెట్టిన ఈ వడియాలు మీకు నచ్చినట్టయితే అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.